కానీ పెద్దవాళ్ళు కానీ అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఎటువంటి మైదా లేదంటే గోధుమ పిండి లేదంటే రవ్వ ఇటువంటివి వాడకుండా అద్భుతంగా ఇంట్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లతో ఈజీగా గులాబ్ జామ్ ఇన్స్టెంట్గా నానబెట్టే పని లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ 2 బిస్కెట్ ప్యాకెట్లు మ్యారీగోల్డ్వి తీసుకుంటున్నానండి. ఇవి 10 రూపీస్వి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. వీటిని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసుకోండి లేదంటే రోట్లో అయినా దంచుకోండి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఏదైతే మనకి పిండి వస్తుందో దాన్ని మెత్తగా జల్లించుకోవాలి. మధ్య మధ్యలో బరక ఉంటే గనక మనం నూనెలో ఉండలు వేసినప్పుడు పగిలిపోతూ ఉంటాయి. మెయిన్ పిండి కలపటంలోనే చాలా సీక్రెట్ ఉందండి. ఈ పిండిని కనీసం ఎంత లేదన్నా 5 నిమిషాలు వేడి పాలతో కలుపుకోవాలి. ఒకసారి పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత ఒక గిన్నెలో వెడల్పాటి గిన్నెలో కనీసం ఎంత లేదన్నా 5 నిమిషాల పాటు వేడి పాలు పోసి మన చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలాగే కలుపుకోవాలి. మీకు పాలు దొరక్కపోతే మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు. చపాతీ పిండి ఎలా అయితే సాఫ్ట్గా ఉంటుందో అలా మెత్తగా ఈ బిస్కెట్లతో మనం చేసిన జల్లించుకున్న పిండిని వేడివేడి పాలతో అలాగే కలుపుకోవాలి. ఒకసారి పిండి మిక్స్ అయ్యాక ఒకసారి చేతులు శుభ్రంగా మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకొని చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకుంటే పిండి అనేది చేతికి అంటకుండా ఉంటుంది. అలాగే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ చేతికి రాసుకొని ఒకసారి పిండిని మళ్ళీ ఒత్తుకుంటూ ఉంటే అచ్చంగా మనకి చపాతీలకి గోధుమ పిండిని ఎలాగైతే కలుపుతామో అలాగే మన ఉండలు అనేవి రెడీ అవుతూ ఉంటాయి. చూడండి, చేతితో బాగా మసాజ్ చేస్తున్నట్టు ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకొని మరి మన గులాబ్ జామ్ పిండి ఎలా అయితే కలుపుతామో అలాగే కలపండి. ఒకసారి ఉండలన్నీ రెడీ అయ్యాక ఏదైనా పల్చటి క్లాత్ వేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఈ ఏదైతే గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నామో వాటికి సిరప్ అనేది ప్రిపేర్ చేస్తాం. చలికాలం కాబట్టి బాగా తీయగా ఉంటే నచ్చదు కాబట్టి 2 కప్పుల షుగర్కి 2 కప్పుల వాటర్ వేసుకొని జస్ట్ అలా బాయిల్ అయ్యేదాకా మనకి పంచదార పాకం అంటుకుంటూ ఉంటుంది చూడండి, అలా వచ్చేదాకా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దాంట్లో సువాసన కోసం యాలక్కాయ ఇలాచీ కూడా ఒక 2 వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు డీప్ ఫ్రైకి తగినంత నెయ్యి కానీ నూనె కానీ ఆప్షనల్ అండి. ఒకసారి మనం నూనె వేసిన తర్వాత బాగా వేడెక్కకూడదు. సో నూనె వేశాక కనీసం అలా కొంచెం వేడి అవుతుంది అన్న టైంలో ఈ ఉండలన్నీ వేసి ఖచ్చితంగా స్లోగా కలుపుతూ ఉండాలి. ఒకసారి మీరు కలపటం ఆగింది అంటే కనుక ఉండలు పగిలిపోయి మొత్తం పిండి అంతా బయటకు వస్తుంది. నేను కనీసం ఇది 3వ సారి చేస్తున్నానండి. 1-2 సార్లు చక్కగా పగిలిపోయినాయి. సో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. గులాబ్ జామ్ లాగా గంటసేపు నానాల్సిన అవసరం లేదు పాకంలో వేసి. సో నూనెలోంచి తీసి డైరెక్ట్గా పాకంలో వేసుకొని కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలా పక్కన పెట్టుకోండి. మూత అయితే పెట్టొద్దు, మూత పెడితే గనక అవన్నీ చప్పబడిపోతాయి. మూత పెట్టకుండా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిరప్ అంతా నానేలాగా పక్కన పెట్టుకుంటే మనకి వేడి వేడి గులాబ్ జామ్లు చాలా టేస్టీగా ఎటువంటి పిండిలు వాడకుండా బిస్కెట్లతో ఈజీగా ఇంట్లోనే చేసుకునే అద్భుతమైన పద్ధతి. ఫ్రెండ్స్, ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.